వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. మెదక్ జిల్లా చేగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చేగుంట ఎస్సీ ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండల కేంద్రంలోని జాతీయ రహదారి బైపాస్ వద్ద లారీ బైకుకు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై మేడ్చల్ వెళ్తున్న రామాయణపేట మండలం జాన్సిలింగాపుర గ్రామానికి చెందిన రవితేజ, బాలాజీ సింగ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 27/2023 రాత్రి సుమారు 10:45 ప్రాంతంలో చేగుంట ఆపరేషన్ యూనిట్స్లోని వడియారం బైపాస్లోని చిన్నశివూరు గ్రామం మధ్యలో ఇద్దరు వ్యక్తులు అనగా బాలాజీ సింగ్ మరియు కొల్ల రవితేజ, జాన్సిలింగాపూర్ గ్రామం రాంపేట మండలానికి చెందినటువంటి వ్యక్తులు వారి యొక్క ఎఫ్జెడ్ బైక్ పైన హైదరాబాద్ వెళ్తుండగా అదే సమయంలో హైదరాబాద్ వైపు నుండి రాంగ్రూట్లో వస్తున్నటువంటి కంటైనర్ లారీ నెంబర్ 14GJ 5152 కలిగిన అనే ఒక డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపించి అట్టి బైక్ టక్కరివ్వగా బాలాజీ సింగ్ మరియు రవితేజ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఇటు ప్రమాదం తర్వాత లారీ డ్రైవరు పారిపోవడం జరిగింది. దీనిపైన బాలాజీ సింగ్ యొక్క తల్లిగారైనటువంటి రాకూర్ పద్మాబాయి గారితో మేము దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చనిపోయినటువంటి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రామాయణపేట మార్చురీకి తరలించడం జరిగింది. ఇటు కేసు దర్యాప్తులో ఉంది.